ప్రేమే లేకపోతే తన గురించి చెడ్డగా మాట్లాడినాళ్ళ మీద మీరెందుకు కోపడతారో? ఎందుకంటే తను నేను తాళి కట్టిన భార్య. మా ఇద్దరి మధ్య చాలా గొడవలుంటాయి. దాని అర్థం దారిన పోయే వాళ్ళంతా అనాలని అర్థం కాదు. నా భార్యనేమైనా అంటే నేనంటాను, కానీ పరాయి వాళ్ళు వాళ్ళంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? చెత్తనాయాళ్ళు, ఏమీ పని లేక ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. మీరు పైకి చెప్పట్లేదు గానే మీ మనసులో ప్రేమ ఉంది సార్. సరే, నేను వెళ్తాను. సారు, ఏమన్నా తినేసేయండి సారు. సారీ బ్రదర్, నాకు ఆకలిగా లేదు. సరే సారు, రేపు రండి, స్పెషల్ ఐటెం చేసి పెడతాను. సరే. ఓకే సారు. ఈడ జరిగిందంతా మేఘనా మేడంకి చెప్పాలా? టాప్ 10 రిపోర్టర్స్ లిస్ట్ లో నందు మేఘన పేర్లున్నాయా? నేను ఎన్ని కుట్రలు చేసినా మీడియా సర్కిల్లో మాత్రం వీళ్ళ వాల్యూ తగ్గలేదు. ఆ లిస్ట్లో నందు పేరు ఉండకూడదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇమ్మీడియట్గా డిలీట్ చేయించు. మేఘన, నువ్వెప్పుడు వచ్చావు? నీ ఫోన్ సీక్రెట్స్ నేను వినలేదులే ఆరోహి, కంగారు పడుకు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయిందనే భయంలో నువ్వున్నావు ఆరోహి. నీ బండారాన్ని అందరి ముందు బద్దలు కొట్టడానికి ఈ భయమే నా ఆయుధం. నా మీద నీకు డౌట్ వచ్చిందని, నా నిజస్వరూపం నందుకి తెలియజేసే ప్రయత్నంలో నువ్వున్నావని తెలుసు మేఘనా. అందుకే నందుని నా కుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. నీ మీద నా పగకి నందువే నా ఆయుధం. ఏంటి ఆరోహి, ఎందుకో చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అలాంటిదేమీ లేదు, అయినా నేనెందుకు డిస్టర్బ్ అవుతాను మేఘనా? అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు. ఆరోహి, ఈ కార్డ్ కదా, నీకు గుర్తుందా? నీ దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఆరోహి. ఏంటది? నువ్వు యూజ్ చేసే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటి? ఎందుకు మేఘనా? నందు కేస్కి నువ్వు వాడే పర్ఫ్యూమ్కి కనెక్షన్ ఉంది. అంటే ఆ రోజు ఒక వెడ్డింగ్ కార్డ్ వచ్చింది అని చెప్పాను కదా, ఆ కార్డ్కున్న పర్ఫ్యూమ్ స్మెల్ నువ్వు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ యాజ్ ఇట్ ఈస్గా ఒకటే అని చెప్పాను, గుర్తుందా? ఐడియా ఎలా ఇచ్చావా స్వామి? నా కోపం వచ్చినప్పుడు నేను మూతి ముడుచుకొని అలిగి వెళ్ళిపోతే నాన్న నా వెనకాలే వచ్చి నన్ను బ్రతిమలాడి నాకు అవి ఇవి కావాలా అని అడిగి నాకు కోపం పోయేలా చేస్తాడు కదా. అదే విధంగా అమ్మ మీద నాన్న కోపం పోయే వరకు నేను నాన్న వెంట పడి బ్రతిమలాడాలన్నమాట. అంతేనా? అంతే అయి ఉంటుందిలే, లేదంటే
నీకు దండం పెట్టుకోగానే నాకు అదెందుకు గుర్తుకొస్తుంది? ఇప్పుడు గుర్తొచ్చిందంటే నన్ను అలా చెయ్యమని నువ్వు చెప్తున్నావనే కదా. స్వచ్ఛమైన ప్రేమ ఒక్కసారి మనసులోకి దూరితే అది చచ్చేదాకా పోదని అంటారు. ఆ మాట నిజమని ఆ స్వచ్ఛమైన ప్రేమ విషయంలో నువ్వు దేవదాసకి మజ్నుకి నిజమైన వారసుడివని నిరూపించుకున్నావు. నిన్నిలాగే వదిలేస్తే ఇదే పిచ్చి ప్రేమతో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మేఘనా అంటూ దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అందుకే నీ మనసులో దాని మీద ఉన్న ప్రేమని ఏకంగా చంపేయాలి. వదిలేయడం చాలా ఈజీ నందు, కానీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకని విలువైన వాటిని పదిలంగా పట్టుకోవాలి, వదిలేయకూడదు. విలువైన వాటి గురించి నువ్వు మాట్లాడ్డాం, కోల్పోతే తిరిగి తెచ్చుకోలేమని నువ్వు హితోపదేశం చేయడం చాలా నవ్వొస్తోంది. అసలు ఇలాంటి మాటలే మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు నిజంగా విలువైన వాటి విలువ తెలిస్తే నన్ను కోల్పోవు. ఇలా బొమ్మతో మాట్లాడుకునే పరిస్థితిని తెచ్చుకోవు. నందు, అబద్ధం తీయగా ఉండే విషయం, ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకే మన ప్రేమ బంధానికి గ్రహణం పట్టింది, మన మధ్య దూరం అనే గోడ పెరిగింది. తప్పు నువ్వు చేసి నన్నంటావేంటి? అబద్ధానికి నిజానికి మధ్య చిన్న తేడాని నేను తెలుసుకోకపోవడం కాదు. స్వచ్ఛమైన ప్రేమని నిస్వార్థమైన మనసుని గుర్తించడం నీకు తెలీదు. అందుకే ఆ మనిషిని మనసుని నువ్వు మోసం చేశావు. నందు, మనం ఇలా ఆఫీస్లో గొడవ పడ్డం కరెక్ట్ కాదు. చూడు, ఆ బొమ్మ నాది, నా బొమ్మను నాకు ఇచ్చేయి. ఇచ్చేస్తాను. నువ్వు మళ్ళీ పాత నందులా మారినప్పుడు, నీలో నాకు పాత నందు కనిపించినప్పుడు నువ్వు అడగకుండానే ఇచ్చేస్తాను. నందు, నీతో మాట్లాడాలి. నాకు పనుంది, నీతో మాట్లాడటం కుదరదు. నందు, నందు, నేను పిలుస్తుంటే లెక్క లేకుండా గౌరవం లేకుండా పనుందని వెళ్ళిపోతాడేంటి?